హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం నేను బరస్ట్ అవుదామని అనుకుంటున్నా, డిసైడ్ అయిపోయాను. ఈ డాక్టర్లకి డైరెక్ట్ నాది స్ట్రైట్ ఛాలెంజ్. అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా? చదువుకుంటున్నారా? మీరు పవిత్ర గ్రంథాలుగా భావించే మెట్రిక్స్లు, ల్యాన్సెట్లు, న్యాచురల్లు, సెల్ డాట్ కామ్లు, ఇట్లాంటి ఇంటర్నేషనల్ జర్నల్ కనీసం ఏమన్నా ఫాలో అవుతున్నారా లేదా? ఇప్పుడు మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి? మీ ట్రీట్మెంట్ ఇనిషియల్ మైల్డ్లో రిప్లికేషన్ ఆపటానికి ఏమి ఇస్తున్నారు మీరు? మీరు రిప్లికేషన్ ఆపటానికి ఇంటికాడ ఉన్న పేషెంట్కి ఏం ప్రిస్క్రిప్షన్ అడ్వైజ్ చేస్తున్నారు? ఎక్కడన్నా ఒక్క చోటన్నా TMPRSS2 కానీ, ఇన్హిబిటర్ కానీ, ఫ్యూరిన్ ఇన్హిబిటర్ కానీ, RDRP కానీ, 3CL Pro కానీ, PL Pro కానీ, ఏ ఇన్హిబిటర్ అన్నా మీ రిజిమ్లో ఉందా? రిప్లికేషన్ ఆపకుండా మీరు వైరస్ లోడ్ ఎలా కంట్రోల్ చేస్తారు? మీ దగ్గరున్న మీరు రాసే మందుల్లో రిప్లికేషన్ వైరస్ లోడు ఉన్న వైరస్ లోడు పేషెంట్ మీ దగ్గరికి రాగానే ఉన్న వైరస్ లోడు పెరగకుండా మీరు ఏమన్నా ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా అడ్వైజ్ చేస్తున్నారా? వాట్ ద బ్లడ్ షిట్ గోయింగ్? నెక్స్ట్, చాలామంది ప్రిస్క్రిప్షన్లు మీరు ముందేం చెప్తున్నారు, కరోనాకి ఇమ్యూనిటీ పెంచుకోండి అని చెప్పి ఒక పక్క చెప్తా, మీ దగ్గరికి పేషెంట్ రాగానే ఈ మెడల్లో, ఎంప్రెడ్లో, డెక్సోనాలో ఇనిషియల్ స్టేజ్లోనే ఇచ్చేసి ఇమ్యూనిటీని గొంతు నులిమి చంపేస్తా, మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఏంటి? మీరు మళ్ళీ గ్లూకోకార్టికాయిడ్స్ రాసి, స్టెరాయిడ్స్ రాసి ఇనిషియల్ స్టేజ్లోనే గొప్ప గొప్ప మహానుభావులు అసలు ముందు నుంచే స్టెరాయిడ్లు పీల్చుకోండి అని చెప్తూ, ఏంటి ఇమ్యూనిటీ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో, B సెల్సో T సెల్సో, ఓకే, బి సెల్స్ 12 రోజుల తర్వాత వస్తాయి యాంటీబాడీలు. అసలు ఇనీషియల్ స్టేజ్లో వచ్చే 10 రోజుల ముందు వచ్చే టీ సెల్ రెస్పాన్స్ని మీరు గ్లూకోకార్టికాయిడ్ వేసి దాన్ని చంపేసి మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఏంటి? ఇమ్యూనిటీని మీరు గొంతు నుండి చంపేసి ఇమ్యూనిటీ ఎక్కడుంది మీరు ఇచ్చే దాంట్లో? ఇమ్యూనిటీ ఎక్కడ రిప్లికేషన్ వైరల్ లోడ్ కంట్రోల్ చేస్తున్నారు? ఏం డ్రగ్ రాస్తున్నారు? రిప్లికేషన్ కంట్రోల్ చేయడానికి ఏమీ లేదు. వైరల్ లోడ్ మీ దగ్గరకు వచ్చిన రోజు నుంచి వైరల్ లోడ్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి మీరేమివ్వట్ల. కనీసం మన బాడీ రెస్పాండ్ అయ్యి దాని మీద, మన టీ సెల్స్ రెస్పాండ్ అయ్యి CD8లు CD4లు దాన్ని కొడదామని చెప్పి వెళ్తూ ఉంటే మళ్ళీ మీరు మెడాల్లు, మెంప్రేడ్లు ఇవి రాసేసి మీకు తగ్గిపోద్ది, మీకేం పర్లేదు, ఇంట్లో కూర్చోండి అని చెప్తున్నారా? మీరిచ్చే గ్లూకోకార్టికాయిడ్ ఎలా ఇమ్యూనిటీ పెంచుతుంది, ఎలా డిఫెన్స్ పెంచుతుంది వైరస్ మీద? ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? కనీసం సెన్స్ ఉండాలిగా. టీ సెల్స్ని చంపేసిన తర్వాత ఏంటండి మీరు డిఫెండ్ చేసేది? వైరస్ని దేంతో డిఫెండ్ చేస్తారు? దాన్ని ప్రశాంతంగా పిల్లలు పెట్టుకోమని చెప్పి దాన్ని ఆపడానికి వస్తున్న టీ సెల్స్ని మీరు ఆపేసి ఎలా బతికిస్తారు పేషెంట్ని? వైరస్ లోడ్ పెరిగిపోయిన తర్వాత, వాడికి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి రప్పించుకొని నెక్స్ట్ మీరు చేసే పెద్ద జంతర మంత్రం ఏంటి? అప్పుడు ఇస్తారా వైరస్ లోడ్ తగ్గడానికి రెమ్డెసివిర్? ఆడికి ఫుల్గా వైరస్ బాడీ అంత మల్టిపుల్ ఆర్గాన్స్కి పట్టేసి బాడీ అంతా మొత్తం వైరస్ లోడ్తో ఫుల్గా నిండిపోయి మీ కోరాడ్ వాల్యూలు 5కి వెళ్ళిపోయి మీ HRCT వాల్యూలు 20 దాటిపోయి
మీ ఆర్టీపీసీ సిటిఆర్లు పదిగబడిపోయి అప్పుడు ఇస్తారా రెమ్డిస్వేరు? రెమ్డిస్వేర్ ఏం చేస్తుందో ఒక్కడికన్నా తెలుసా? రెమ్డిస్వేర్ పొడిసే ఒక్కడికన్నా, ఒక్క డాక్టర్ కన్నా రెమ్డిస్వేర్ పొడిసే ఒక్క డాక్టర్ కన్నా రెమ్డిస్వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఆర్డిఆర్బి ఇన్హిబిటర్ అది, రిప్లికేషన్ ఆపుతుంది అని చెప్తున్నారు. రిప్లికేషన్ ఆపేదాన్ని ఇనిషియల్ స్టేజ్లో ఇవ్వకుండా ఆల్రెడీ వైరస్ లోడ్తో వాడి బాడీ అంతా కుళ్ళిపోయి ఉంటే అప్పుడు మీరు దాని కుటుంబ నియంత్రణ చేసి మీరు ఆ కరోనా నుంచి పేషెంట్లు బయటపడేస్తారా? ఠాగూర్ సినిమా చూపిస్తున్నారు జనాలకి, ఠాగూర్ సినిమా 30,000 వైలు, 6 డోసులు, 30,80,000 ఈరోజు. వెళ్ళండి రెమ్డిస్వేర్ తెచ్చుకోండి. రెమ్డిస్వేర్ తెచ్చుకుంటే మీరు బయటపడిపోతారు. ఎలా బయటపడిపోతారయ్యా? ఒక్కడు నా ఓపెన్ ఛాలెంజ్, ఒక్కడు వచ్చి నాకు చెప్పండి దాని మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసి. చదువుకున్నారా? ఒక్కడన్నా చదువుకున్నాడా? డాక్టర్లు చదివారా మీరు? ఎంబీబీఎస్లు, పీజీలు, ఎంఎస్లు, ఎఫ్ఆర్సిఎస్లు మీరు మొత్తం జర్నల్ చదవకపోతే సావలేకపోయారు. అట్లీస్ట్ వీకీలో ఉంటుంది దాని గురించి. ఆర్డిఆర్పి ఇన్హిబిటర్, ఆర్ఎన్ఏ డిపెండెంట్ రివర్స్ పాలిమర్ చైన్ రియాక్షన్ ఆపుతుంది అది, ఆర్డిఆర్పిని ఇన్హిబిట్ చేస్తుంది అది, దాంతో రిప్లికేషన్ ఆపుతుంది. రిప్లికేషన్ ఆపేదాన్ని వైరల్ లోడ్ పెరిగిన తర్వాత పాత వైరస్ ఎలా క్లియర్ చేస్తుంది? యాంటీవైరల్ అది పెరిగిన వైరల్ లోడ్ క్లియర్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా ఒక్క వెపన్ అన్నా ఉందా మీ దగ్గర? మరి ఎందుకు జనాలకు ఠాగూర్ సినిమాలు చూపించి లక్షలు లక్షలు రోజుకు 110,000, 150,000 బెడ్ ఛార్జెస్ దోచుకుంటున్నారు? 180,000 రెమ్డిస్వేర్ మళ్ళీ ఒక్కడన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. జనాల అమాయకత్వంతో ఆడుకోవటం, వాళ్ళకి ఆశలు కల్పించడం, అది వేస్తే బయటపడిపోతాడు. ఎలా బయటపడిపోతాడు? ఆ రెమ్డిస్వేర్ వేస్తే పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకుంటే మీకు పిల్లలు పట్టుకుని ఉంటారంటే అట పిల్లలు పుట్టేశారా? ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు, దాంతో ఫైట్ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ ఫైట్ చేయాలి. ఫైట్ చేయాల్సింది పోయి ఎప్పుడో పోయిన సంవత్సరం IL-6 సైటోకైన్ స్ట్రామ్లు వచ్చాయని చెప్పి IL-6 ఆపడానికి మీకు దొరికిన దిక్కుమాలను డెక్సామెథాసోన్, మెథైల్ఫెరేట్, గ్లూకోకార్టికాయిడ్లు పట్టుకొని IL-6ను ఒక్కటి ఆపడంతో కాకుండా మొత్తం టీ సెల్స్ కిల్ చేసి, బి సెల్లు యాంటీబాడీ ప్రొడక్షన్ చేయకుండా ఇన్హిబిట్ చేసి, యాంటీబాడీలు రాకుండా చదువుకోండి. బుద్ధున్నోడు ఎవడైనా, తలకాయ ఉన్నోడు ఎవడైనా, మీరు ఎంబీబీఎస్లు చదివారు కదా, పీజీలు చదివారు కదా, వెళ్ళండి లాన్సెట్కి వెళ్ళండి, మెడ్రిక్స్కి వెళ్ళండి, చదువుకోండి, ఓపెన్ చేయండి. గ్లూకోకార్టికాయిడ్ అని సెర్చ్ వాళ్ళు కొట్టండి, లక్షల పేపర్లు వస్తాయి, చదువుకోండి. బీసెల్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆపుతుంది గ్లూకోకార్టికాయిడ్, టీసెల్ మొత్తానికి కిల్ చేస్తుంది అది. IL-6 ఒక్కటి ఆపుతుందేమో, ఇంకొకటి చూసుకోండి. ద మోస్ట్ డెత్స్ జరిగింది ప్రతి వాళ్ళ దాంట్లో లంగ్ మీద న్యూట్రోఫిల్స్ కుప్పల్లా పెరిగిపోయి ఉన్నాయి, IL-6 కాదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ IL-6 థియరీ, సైటోకైన్ స్ట్రామ్. నెక్స్ట్ వచ్చిన పేపర్లు హల్రూనిక్ యాసిడ్ పేరుకుపోతుందని చెప్పి కొన్ని స్టడీలు ఉన్నాయి. కొన్ని పోస్ట్ మార్టం ఎటాప్సీ రిపోర్ట్లో న్యూట్రోఫిల్స్ నెట్స్ ఫామ్ చేసి లంగ్ చుట్టూ, అది కూడా హైపోక్సియా కారణమవుతుంది. కానీ మీరు డెక్సామెథాసోన్లు, మెథైల్ ఫెరేట్లు ఇచ్చేసి CD4లు, CD8లు చంపేసి యాంటీబాడీలు రాకుండా ఆపేసి న్యూట్రోఫిల్స్ని స్పైక్ చేస్తున్నారా? మీరు కొట్టిన ప్రతి స్టెరాయిడ్ కొట్టిన తర్వాత CBP తీయండి, న్యూట్రోఫిల్స్ లెగిసిపోతాయి. న్యూట్రోఫిల్స్ ఎక్కడికో లెగిసిపోతాయి, 70, 75, 80, 85. అది పెరుగుతూ ఉంటే వాళ్ళకి హైపోక్సియా పెరుగుతూ ఉంటుంది, గాలి ఆడదు. మీ IL-6 ఆగిపోయింది, IL-6 ఆగిపోయి అయ్యా నన్ను ఆపేశారు, ఈసారి మీరు వెళ్ళండిరా అని చెప్పి న్యూట్రోఫిల్స్ని పంపిస్తుంది. న్యూట్రోఫిల్స్ ఇన్ఫ్లేట్ అయిపోయి న్యూట్రోఫిల్స్ క్లాట్స్ ఫామ్ చేస్తున్నాయి, నెట్స్ ఫామ్ చేస్తున్నాయి, దానివల్ల క్లాట్స్ వచ్చి చచ్చిపోతున్నారు. అది వెళ్ళి లంగ్ మీద, ఈ నెట్స్ అని లంగ్ మీద మళ్ళీ ఏర్పడి అది కూడా హైపోక్సియా కారణమవుతుంది. ఒక్క వెపన్ ఉందా న్యూట్రోఫిల్స్ ఆపడానికి మనకి? ఒక్క వెపన్ ఉందా న్యూట్రోఫిల్స్ కంట్రోల్ చేయడానికి?
రెండోది మీరు ఒక్కసారి స్టెరాయిడ్ డోస్ హై డోస్ స్టార్ట్ చేస్తే 2 నెలలు పట్టుద్ది మళ్ళీ దాన్ని డిస్కంటిన్యూ చేయడానికి. 2 నెలలు న్యూట్రోఫిల్స్ పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి. లింపోసైట్స్ చచ్చిపోతూనే ఉంటాయి చచ్చిపోతూనే ఉంటాయి చచ్చిపోతూనే ఉంటాయి. CD8లు CD4లు డిఫెన్స్ని చంపేస్తాం, న్యూట్రోఫిల్స్ని స్పైక్ చేస్తాం. ఒక్కడికన్నా తెలిసే ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్ మోస్ట్ మార్టాలిటీ ఫ్యాక్టర్ ఎన్ఎల్ఆర్ అని, చిన్నపిల్లల్ని సేవ్ చేసింది ఎన్ఎల్ఆర్ అని ఎవరికన్నా తెలుసా? ఒక్కడికన్నా ఈ దిక్కుమైన డాక్టర్లకి ఎవరికన్నా ఒక్కడికన్నా తెలుసా? చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను నేను. కొట్టు 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 స్టెరాయిడ్ కొట్టు స్టెరాయిడ్ కొట్టు స్టెరాయిడ్ కొట్టు స్టెరాయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రోఫిల్స్ ఎలా ఆపుతావు నువ్వు? స్టెరాయిడ్ కొట్టిన తర్వాత బాడీలో డెవలప్ అయ్యే గ్రామ్ బ్యాక్టీరియాని ఎలా ఆపుతావు నువ్వు? గ్రామ్ నెగిటివ్ ఒక్కసారి మళ్ళీ మీ ప్రోటోకాల్ మొత్తాన్ని రీచెక్ చేసుకోండి. ఒక్కటి మీ రెజిమ్లో ఒక్కటి కూడా పేషెంట్కి హెల్ప్ చేసేది లేదు. మీ అదృష్టం బాగుండి పోయినసారి సైటోకైన్ స్ట్రామ్ IL-6 మేజర్ కాంపోజిషన్ మేజర్ ప్రాబ్లమాటిక్గా ఉండింది కాబట్టి IL-6 తగ్గటంతో కొంత సేఫ్ అయ్యారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. లింపోలు పడిపోతున్నాయి చూసుకోండి, మీ CBP రిపోర్టులు చూసుకోండి. ఎంతమంది చంపేస్తారు? హాస్పిటల్కి రానోడే బతుకుతున్నాడు, వచ్చినోడు దోపిడీకి గురవుతున్నాడు. పోనీ మీరు లోపల పెట్టి ఏదో మ్యాజిక్ చేస్తున్నారా అనుకుంటే పిచ్చి జనాలకు తెలియదు కదా. రెండిస్ వేరు వచ్చి లేకపోతే ఒక డెక్సా మెస్సు ఇచ్చి ఆ దేవుడా వీడికి నొకలుంటే ఉంచు లేకపోతే పంపించేయని చెప్తున్నారు. వాడి వాడి బాడీలో వాడి జీన్స్లో ఏదన్నా పవర్ ఉండి ఏదన్నా మిరాకిల్ జరిగినోడు మీ దగ్గరికి వస్తే బయటకు వస్తున్నాడు లేకపోతే రావట్లా. ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్కి మీరు న్యూట్రోఫిల్స్ కంట్రోల్ చేయలేకపోతే మీరు లింపోలు చంపేస్తే ఆల్రెడీ CD8 ఎస్కేప్ L452R నుంచి మీరు సేవ్ అవ్వలేరు. మీరేదో కామెడీ అనుకుంటున్నారు, మీరు మిగలరు. ఎందుకంటే మీరు చేసుకునేది కూడా ఇదే ట్రీట్మెంట్ కదా, మీకు తెలిసిందే ఈ ట్రీట్మెంట్. మీరు మిగలరు, మీ ఫ్యామిలీ మిగలరు. అప్డేట్ చేసుకోండి, న్యూట్రోఫిల్స్ మీద స్టడీ చేయండి, నెట్స్ మీద స్టడీ చేయండి, IL-6ను వదిలేయండి వదిలేయండి. బొక్కలో IL-6 తోసిలిజో మా వేసి రిసెప్టర్ బ్లాక్ చేయండి. ఎక్కడి నుంచి వస్తా చూస్తాను నేను IL-6. మీ IL-6 డిపెండెంట్ థీరీలు మొత్తం మానేయండి. బ్లడీ IL-6 ఎవరికి 50 మించి రావట్లా, ఎవడికో వస్తున్నాయి 100, 150, 200 రేర్ కేసు. 5,500 కూడా నేను స్టెరాయిడ్ వాడకుండా వదిలేశాను. హ్యాపీగా ఉంది ముంబైలో ఇప్పుడు అమ్మ, హ్యాపీగా ఉంది. 5,500 IL-6 వితౌట్ స్టెరాయిడ్ నిలబెట్టా. ఓపెన్ ఛాలెంజ్ రండి, రిపోర్ట్ చూపిస్తా. బ్లడీ ఫకింగ్ IL-6 థీరీ. జనాలకి ఠాగూర్ సినిమాలు చూపించద్దు. ఆల్రెడీ వాళ్ళ కర్మ కాలిపోయి ఉన్నారు. పొద్దున మార్నింగ్ చచ్చిపోయాడు ఒక పేషెంట్. 36 రోజులు పెట్టి కూర్చున్నారు, 40 లక్షలు తీసుకున్నారు. రోజుకి 110,000 నుంచి 120,000 ప్లస్ మెడిసిన్స్ పొద్దున్నే పంపించేశారు. 36 రోజుల నుంచి కోలుకోవాలి ఆయన. 36 రోజుల నుంచి కోలుకోవాలి. 65 సాచురేషన్లో అయ్యా సింపుల్గా ఎన్ఎస్ఏ స్టైల్ సిస్టైన్ 9 గ్రాములు డెక్స్ట్రోజ్లో కలిపి కొట్టండి అని చెప్పా. తెల్లారికి 95కి వచ్చింది ఆక్సిజన్. మళ్ళీ మీ దిక్కుమాలిన స్టెరాయిడ్ వేసి చంపేశారు ఆయన్ని. ఇలా శుభ్రంగా కోలుకున్న ఆయన్ని మళ్ళీ స్టెరాయిడ్ వేసి సైకోసిస్ తెప్పి ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ పిచ్చి బట్టి పైపులన్నీ బీకేసుకొని చచ్చిపోయాడు ఆయన. ఎడ్రినల్ ఇన్సఫిషియంట్ తెలుసా మీకు? అసలు ఎడ్రినల్ గాన్ని ఫుట్బాల్ ఆడుకుంటా మీ బొక్కల స్టెరాయిడ్తో పిచ్చెక్కిస్తున్నారు జనాలకి. 36 రోజులు లేపలేకపోయారు ఆయన్ని. రోజుకు 110,000 నుంచి 150,000 తీసుకొని సింపుల్ ఎన్ఐ స్టైల్ సిస్టైన్ ఒకేసారి షార్ట్ డోస్ కొడితే 95కి వచ్చింది. 95కి వచ్చినోడిని కాపాడుకోవాల్సింది పోయి 95కి వచ్చినోడిని కాపాడుకోవాల్సింది పోయి
మళ్ళీ మీ స్టెరాయిడ్ ఇచ్చి పిచ్చి పట్టిస్తారు ఆయనకి. అప్డేట్ చేసుకోండి. తొక్కల సంవత్సరం క్రితం హెచ్క్యూసీలు ఇంకా అప్డేట్ చేసుకోండి. ఎంతమంది చంపేస్తారు వాళ్ళ ఆస్తులన్నీ దోసుకొని? జరిగేదంతా చెప్తున్న ఠాగూర్ సినిమా. వీళ్ళ ఐఎల్ సిక్స్ థియరీ కొత్త వేరియంట్లకు పనిచేయదు. అది హైపర్ ఇన్ఫ్లమేటరీ. పాత D614G L452R హైపర్ ఇన్ఫ్లమేటరీ కాదు, ఇమ్యూనో సప్రెసివ్ టీసెల్ ఎస్కేప్. ప్లీజ్ మైండ్ దిస్ డాక్టర్స్ ఓపెన్ ఛాలెంజ్. ఎవడైనా సరే మీ బ్లడీ ఫకింగ్ రెమ్డెసివిర్ థీరీలు స్టెరాయిడ్ థీరీలు రండి, ఓపెన్ డిబేట్కి రండి. రేపు నుంచి రండి ఫేస్బుక్లో. ఎలా పేషెంట్ని మీరు కాపాడతారో దట్స్ ఉన్న ఎనీ డాక్టర్ మీరు నిజంగా చదువుకొని ఉంటే ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. రండి ఫేస్బుక్ వాళ్ళ మీదకి రండి, డిస్కస్ చేద్దాం ఓపెన్గా. రండి మొత్తం పేపర్లు, మీ మెట్రిక్స్లు, మీ ఎన్సీబీఐలు, మీ ల్యాన్సెట్లు, మీ Cell.comలు ఈ బెట్టే మాట్లాడతాను నేను. రండి ఓపెన్ ఛాలెంజ్. కాస్టాలు కుప్పలు కాస్టాలు కుప్పలుగా వెళ్తున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకుండా చేశారు మీరు. ఒక పొలిటీషియన్కి అడ్వైజ్ చేయడం చేత కాదు బ్లడీ బ్యూరోక్రసీ. అరే రాబోయే విపత్తు ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాదు మీకు. వాళ్ళంటే నిశానీలు, వాళ్ళకి తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత 28 ఇయర్స్ మీరు పబ్లిక్ సర్వీస్లో ఉంటారు, మీకు ఉంటుంది. వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు బొక్కలోది, ఓట్లు అయిపోతే నెక్స్ట్ టైం వెళ్ళిపోతారు. 28 ఇయర్స్ వీళ్ళు కడుతున్న పనులు తిని బతుకుతున్నారు. మీరు అడ్వైజ్ చేయండి. మీ మాట వినకపోతే, మీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసి మీ మాట వినకపోతే తర్వాత వాళ్ళ కర్మ. అడ్వైజ్ చేయండి. ఏం చేస్తున్నారు ICMR హెచ్క్యూసీలు రాస్తా కూర్చున్నారు. ఇంకా కొత్తగా 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ రెజ్యూమ్లో హెచ్క్యూసీలు రాస్తా కూర్చున్నారు. ICMR బ్రిటిష్ సైన్సెస్ ఒక్కొక్కడు PhDలు, DPhDలు, PPhDలు ICMR ఎందుకు? దిక్కుమాలిన పేపర్లన్నీ పబ్లిష్ చేయడానిక బుద్ధి జ్ఞానం లేదా? ఇంకా హెచ్క్యూసీ కంటిన్యూ చేయడానికి మీ రెజ్యూమ్లో సెకండ్ వీక్లో రెమ్డెసివిర్ ఇమ్మని చెప్పి అడ్వైజ్ చేస్తావా? చదువుకున్నావా? ఒక DPhD, PPhD చదువుకున్నావురా? రిప్లికేషన్ ఆపేది వైరల్ లోడ్ పెరిగిన తర్వాత క్రిటికల్ పేషెంట్కి రెమ్డెసివిర్ ఇస్తే ఎట్లా పని చేస్తుందరా? మళ్ళీ దాంట్లో మెంబరు ICMR ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మీడియాకు వచ్చేమో రెమ్డెసివిర్ క్రిటికల్ పేషెంట్కి ఇవ్వద్దంటాడు. మీ గవర్నమెంట్ ఫకింగ్ గైడ్ లైన్స్లోనేమో రెమ్డెసివిర్ క్రిటికల్ పేషెంట్కి తప్ప ఇవ్వద్దంటారు. పని చేసేవాడికేమో ఇవ్వద్దని చెప్తారు, పని చేయదన్నోడికేమో ఖచ్చితంగా వాడికే ఇవ్వండి అని చెప్తారు. వాడు ఎందుకంటే వాడి ప్రాణాలు గాల్లో ఉంటాయి కాబట్టి, ఏదో ఒకటి చేస్తే వాడు బతుకుతాడన్న ఆశ ఉంటుంది కాబట్టి, వాడి ఆతృతని ఎన్కాష్ చేసుకోవడానికి 180,000. ఆ రెమ్డెసివిర్ వెలుగురి ఎంత తెలుసా? $1 లోపు. $1 లోపు తయారవుద్దా వెలుకురి? వీడు ఆ వెలుకురికి పేటెంట్ అయిపోయిందని చెప్పి గిలియడ్స్ వాడు మళ్ళీ దాన్ని ఇంకొక దాని కింద మార్చి మళ్ళీ మన లివర్ మళ్ళీ దాన్ని వెలుకురికి మార్చుకొని మన బ్లడ్లోకి ఇస్తుంది. ఈ పేటెంట్ గేమ్స్ ఆ $1 ఒక ప్రొడక్షన్ అయ్యేదాన్ని 180,000. 180,000 అది క్రిటికల్ పేషెంట్కి ఇస్తారా? ఏం చేసుకుంటారు? ASTలు, ALTలు ఆల్రెడీ సంకనాగిపోయి ఉంటుంది. వైరస్ లోడ్ ఫుల్గా పెరిగిపోయి వాళ్ళ లివర్ సంకనాగిపోయి ఉంటుంది. పోయి రెమ్డెసివిర్ కొట్టంగానే ASTలు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయండి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయండి. క్రియాటిన్ LDHలు ఆడిగిపోయి ఉంటాయో, ALTలు ASTలు ఆడిగిపోయి ఉంటాయో చేయండి. దరిద్రులారా ఇంకైనా మారండి. కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి. జడ్జి దగ్గర పెడతా ఈ పేపర్లన్నీ జడ్జి దగ్గర పెడతా. నా మీద కేసు, మీ మీద రివర్స్ కేసు పెట్టి మొత్తాన్ని ఇమీడియట్గా బొక్కలో దోసేస్తాడు ఏమనుకుంటున్నారు దరిద్రులారా?